హాయ్ వెల్కమ్ టు ఫిలిం న్యూస్ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్స్కి సాధారణ సినిమాలు చేయడం ఇష్టం ఉండదు అందుకే వాళ్ళు రొటీన్ సినిమాలు కాకుండా డిఫరెంట్గా ఉండే సినిమాలు చేస్తారు వాళ్ళల్లో చంద్రశేఖర్ ఏలేటి ఒకరు ఆయన చేసిన ప్రతి సినిమా ఒక ఆనిముత్యం అనే చెప్పాలి అంత మంచి డైరెక్టర్ గురించి చాలామందికి తెలియదు మంచి సినిమాలు తీసే ఆయన ఏ ఏ సినిమాలు తీశాడు అనే విషయం తెలుసుకుంటేనే ఆయన ఎందుకు పెద్ద డైరెక్టర్గా ఎదగలేకపోయారనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం చంద్రశేఖర్ ఏలేటి చేసే సినిమాలు చాలా కొత్తగా ఉంటాయి నలుగురు కొత్త కుర్రాలను పెట్టుకొని తీసిన సినిమా అయితే ఈ సినిమా మంచి విజయం సాధించింది అలాగే ఈ సినిమా ఒక డిఫరెంట్ అటెంప్ట్ అంటూ విమర్శకులు సైతం ఈ సినిమా మీద ప్రశంసల వర్షం కురిపించారు ఈ సినిమా విజయం సాధించడమే కాకుండా చాలా అవార్డులను కూడా దక్కించుకుంది అలాగే ఈ సినిమా తర్వాత ఆయన చేసిన అనుకోకుండా ఒకరోజు సినిమా కూడా చాలా కొత్తగా ఉంటుంది చార్మిని లీడ్ రోల్లో పెట్టి సినిమా మొత్తం ఆమె మీదే నడిపించిన ఆయన స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సినిమాతో జనాలకి ఈయన అభిరుచి ఏంటి అనేది అర్థమైపోయింది ఈయనకి ఆరు పాటలు నాలుగు ఫైట్లు మూడు కామెడీ డైలాగులు ఉన్న సినిమాలు నచ్చవు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త పాయింట్ అయితే ఉంటుంది అందుకే ఆయన సినిమాలు చూడడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాగే చంద్రశేఖర్ ఏలేటి కూడా కమర్షియల్ సినిమాల్లో జోలికి పోకుండా ఇలాంటి సినిమాలు తీస్తూనే వచ్చారు ఆయన తీసిన సినిమాలు అయితే అనుకోకుండా ఒకరోజు ఒకడున్నాడు సాహసం మనమంతా అయితే రీసెంట్గా నితిన్తో చేసిన చెక్ సినిమా ఫ్లాప్ అయింది చంద్రశేఖర్ ఏలేటి గారు పెద్ద డైరెక్టర్ ఎందుకు అవలేదు అంటే ఆయన చేసే డిఫరెంట్ స్టోరీలు పెద్ద హీరోల రేంజ్కి సరిపోవు కాబట్టి ఆయనకి స్టార్స్ను డైరెక్ట్ చేసే అవకాశం రాలేదు దానివల్ల ఆయనకి కమర్షియల్గా భారీ సక్సెస్లు లేవు ఈ కారణం చేతనే ఆయన పెద్ద డైరెక్టర్గా మారలేకపోయారు చాలా టాలెంట్ ఉండి కూడా ఒక మీడియం రేంజ్ డైరెక్టర్గానే మిగిలిపోయారు ఆయనకి కూడా పెద్ద డైరెక్టర్గా గుర్తింపు దక్కించుకోవడం కన్నా ఒక మంచి సినిమా తీయడమే తనకి ఇంట్రెస్ట్ అని ఇప్పటికీ చాలాసార్లు చెప్పారు సినిమా కోసం ఆయన ఏది చేయడానికైనా రెడీగా ఉంటారు వాచింగ్ టీవీ మీ అందరూ లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి